మనకి
मरणिपोड़ आय वा भूत भविष्य वर्तमान अभी वे सदगुरी देव मैं मन कार्यक्रम हमसे चुनाव
ఎత్తుమే చేయబడితే ఆ సత్కులు తమ తమ మనకి ఉన్నాయని నుంచి కావాల్సిన వాటిని ప్రకటించాలి. ఆ భావాన్ని పెంపొందించుకుంటే అందరి నుంచి మనకి వేరే ప్రత్యేకంగా దేశ రక్షకులు వేరే తీయాలి. ఈ రోజు వరకు ఈ రోజు అనుభవం చెప్తున్నారు. మరి స్వయంగా ఉత్తరం రాసి ఆహ్వానించారు. ఎప్పుడు నిరంతరం ఒకరికొకరు ఉత్తరపడి చుట్టాలు జరుపుకుంటూ ఉంటాము. మరి అవకాశాన్ని బట్టి వద్దామని అనుకున్నాము. రావడానికి చాలా బాధ్యతగా ఉంది. కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే స్వామి బయలుదేరకపోతుందే బయలుదేరాం బయలుదేరి వచ్చేదానికి సరిగ్గా ఆయన ఆహ్వానిస్తున్నట్టుగా బట్ట దగ్గరే దర్శనం వచ్చి ఆశీర్వదించారు. అందరి నుంచి వేరేకాయ్యా ఎందుకంటే ఆయన కంటే పై తక్కువైనా చిన్నప్పటి నుంచి చాలా పనులు ఎక్కువ కాబట్టి నాకు 66 సంవత్సరాలు కొంచెం శరీరం బలలేక మొదలైంది అనమాట. ఆ బలలేకన ఆయన తొలగిస్తారు, పనిలేరు అంటే ఆయన చేయిస్తారు. ఇవాళ అనుభవం ఇక అందరికీ సంబంధించిన అనుభవం చెప్తాను. మొట్టమొదటి చెప్పుకున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన మన తద్గురువులకు కొద్దిగా మెండు ఆ కృష్ణ అనే పుస్తకాన్ని పద్యాలతోటి భావాలతోటి తాత్పర్యాలతోటి దశాబ్ద కాలం చెప్తాం మనం ప్రచురించాం. చాలా మందికి వచ్చే ఉంటుంది. మరలా సంచలనాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి బాబు గారి ద్వారా కబుర్ చేశారు. నేను చాలా చెప్పాను, ఆలోచిపోయి ఉన్నా ఏం చేయలేనయ్యా, పడుకునేటప్పుడు నిద్ర చేస్తానా లేదు అనే భావంతో నిద్రపోతుంది. ఆ రోజు ఏం చేద్దామంటే సరే బాబు గారు గురుజీ గారు చెప్పిన విషయం చెప్పాను, చాలా మీ ఇష్టం. సరిగ్గా అది ఎవరు చేస్తారో ఆలోచన చేస్తే ఆ ఆలోచన గల గృహానికి వెళ్ళి అయ్యా మా గురువుగారు బర్త్డే జరుపుకోబోతున్నారు, గురుదక్షిణ అడుగుతున్నారు ఏమి ఇస్తామని. అయ్యో గురువుగారు దక్షిణ అడగలేదే కాదా, తప్పకుండా ఇస్తానండి, ఏం కావాలండి. నువ్వు దశాబ్దం క్రితం తయారు చేసిన పుస్తకము, ఆ తర్వాత ఐదో రాసిచ్చిన పద్యాలు కల పుస్తకం నా మమ్మూటి ఉన్నాయి, దేవుడాలు పెట్టి వాళ్ళ పని చిత్త సాధన. అతని గవర్నమెంట్ ఉద్యోగి చాలా బిజీ అనమాట. సరే ఇంత చిన్న ఈ చిన్న విషయం నాకు తెలిసిన విద్య గురువుగా దక్షిణగా పోరాడు కాబట్టి తప్పకుండా చేస్తానని చెప్పి ఆఫీసుని చెప్పి సెలవు పెట్టి వచ్చి 2 అవర్స్ దేవుడారు